पिता पुत्र पवित्रात्म नाममना आमेन। ज्ञानवाणी श्रोतलकु शुभोदयम्। ईरोजु मन ध्यानांशं नित्य कन्यका मरिया। देवुडु सिद्धम चेसिन लोकरक्षण प्रणालिकलो मरियमातकु विशिष्टमैन स्थानं उन्नदि। मरिया जन्म पापं सोककुंडा जन्मिंचारु, अमलोद्भविगा अवतरिंचारु, तमनु तामु संपूर्णंगा దేవునికి అర్పించుకున్నారు। దేవుని ప్రణాళిక ప్రకారమే కన్యత్వపు దీక్ష పూనారు। కన్యకగానే జీవిస్తూ అనుక్షణము దేవుని సేవలోనే గడిపారు। దేవుని ప్రభావంతోనే మరియా నిత్య కన్యకగా వర్ధిల్లగలుగుతున్నారు। నాడు నేడు అనునిత్యము పావనమూర్తి మరియా కన్యకగానే వర్ధిల్లుతున్నారు। కనుకనే మరియమాతను నిత్య కన్యకగా శ్రీ సభ ప్రస్తుతిస్తూ ఉంది। సాక్షాత్తు దైవ కుమారుడు స్వయముగా దేవుడైన యేసుక్రీస్తు తిరుకుటుంబంలో సభ్యుడుగా తల్లిదండ్రులకు వినయ విధేయతలు కలిగిన కుమారుడుగా పెరిగి పెద్దవాడయ్యేటట్లు నిర్దేశించారు। ఇదంతా ఆయన పవిత్ర ప్రణాళిక ప్రకారమే జరిగింది। నిజానికి దేవుని ప్రణాళిక ప్రకారం మానవ సమాజంలో కుటుంబానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది। అలాగే కుటుంబంలోని పిల్లలకు తమ తల్లిదండ్రుల పట్ల నెరవేర్చాల్సిన ధర్మాలు ఉన్నాయి। ఈ జీవన ధర్మాలను మోషే ప్రవక్త ద్వారా దేవుడు 10 ఆజ్ఞల పలకల ద్వారా మనకు అందించారు। తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారిని తీర్చిదిద్దాలి అన్నది దేవుని ఆకాంక్ష। అలాగే పిల్లలు తమ తల్లిదండ్రులను ప్రేమించాలి, గౌరవించాలి। అదే విధముగా తాను సిద్ధపరిచిన లోకరక్షణ ప్రణాళిక ఒక వివాహ బంధము ద్వారా ఒక కుటుంబము ద్వారా నెరవేర్చాలి అన్నది ప్రభువైన దేవుని సంకల్పం। నిత్య కన్యకైన మరియమ్మ వివాహం ఆడకనే కుమారునికి జన్మనిచ్చినట్లయితే ఆమె ప్రాణాలకే ముప్పు వాటిల్లి ఉండేది। ఆనాటి యూదుల చట్ట ప్రకారం వివాహం ఆడకయే గర్భవతి అయిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపేవారు। అందుకే సామాజిక పరంగా నిత్య కన్యక మరియమాతకు వివాహ అంతస్తును వసగారు। అయితే మరియమ్మ కన్యత్వాన్ని గురించి నిరూపించే వేదగ్రంథ వాక్యాలు అనేకం ఉన్నాయి। నేను భూమిపై క్రొత్త కార్యమును చేసి తిని అని యిర్మీయా ప్రవక్త తన 31వ అధ్యాయం 22వ వచనంలో పలికారు। అంటే మరియమాత పవిత్ర ప్రభావంతో గర్భం దాల్చటమే దేవుడు చేసిన నూతన కార్యం। కన్య గర్భవతి అయి ఉన్నది, ఆమె ఒక కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును అని యెషయా ప్రవక్త ప్రవచించారు। అందుకే నాటి నుండి నేటి వరకు ప్రపంచ కథోలిక శ్రీసభ మరియమాతను నిత్య కన్యకగానే ప్రశంసిస్తూనే ఉన్నది। పవిత్రమైన ఆ ధన్య కన్య ప్రార్థనా సహాయాన్ని అర్థిస్తూనే ఉంది, క్రీస్తు సాన్నిధ్యాన్ని మనకు అందిస్తూనే ఉంది। ఈ మే మాసంలో కన్య మరియను మన గృహాలకు తీసుకువెళ్ళినట్లయితే క్రీస్తు ప్రభు సాన్నిధ్యాన్ని నిత్యము మనకు అందిస్తుంది, అనేక మేలులను చేస్తుంది। కన్య మరియా హృదయ మందసములో ఉన్న క్రీస్తును మనకు తన వాక్కు ద్వారా, తన స్తోత్ర గీతము ద్వారా దేవునికి దగ్గరయ్యేటట్లు చేస్తుంది। ఆమె దేవుని తల్లి అయి ఉండి కూడా, దైవానుగ్రహానికి పాత్రురాలై ఉండి కూడా తన జీవన సిలువను ఓర్పుతో మోస్తూ దేవుని చిత్తానికి విధేయురాలుగా పవిత్ర జీవితం గడుపుతూ ఉన్నారు। ఆ నిత్య కన్యను ప్రతిదినం మనం మన ఇంటికి తీసుకువెళితే ఈ మే నెలలో మనం అనేక మేలులను చూడగలుగుతాము। ముఖ్యముగా ఆమెను మన ఇంటికి తీసుకువెళ్ళడం ద్వారా అనేక మేలులు పొందుతాము। అందులో మొదటిది, ఆమె ద్వారా మన ఇండ్లలో సమాధానాన్ని యేసయ్య మనకు కలిగిస్తాడు, మనం తల ఎత్తుకొని జీవించే విధంగా చేస్తాడు। రెండవది, క్రీస్తు శిష్యరికంలో రాణింప చేస్తుంది,
శిష్యరిక దారులను మనకు నేర్పిస్తుంది మరియా. మూడవది, సిలువపై ఉన్న క్రీస్తును ఓదార్చినట్లు మన సమస్యలలో, చిక్కులలో, చీకటి పరిస్థితులలో ఆమె మనతో నిలుస్తుంది, మనలను ఓదార్చుతుంది, మన అవసరాన్ని గట్టెక్కిస్తుంది. నాలుగవది, మనం విశ్వాస జీవితంలో ఎదిగేలా తోడ్పడుతుంది, దానికి కావలసిన తర్ఫీదును ఇస్తుంది. ఐదవది, యేసును దేవుని పద్ధతులలో ప్రత్యేకించి దేవునికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని, దేవుని మాటను ధ్యానించడాన్ని శిక్షణ ఇచ్చినట్లు మరియా మనం దేవుని పద్ధతులను గ్రహించి నడవడానికి తగిన శిక్షణను ఇస్తుంది, ఆత్మీయ మార్గాలలో నడవడానికి సహాయపడుతుంది. కావున ప్రియ సోదరీలారా, ఆ కన్య మరియను మన ఇండ్లలోనికి, మన హృదయాలలోనికి ఆహ్వానించుకుందాం. ఆమె చూపే ఫలితాలను ఆస్వాదిద్దాం, జీవితాన్ని మార్చుకుందాం. మరియను నిత్య కన్యకగా పొగడి స్తుతించుదాం. ఆమెన్.